ఆయన కూలి, రాత్రి పగలు కష్టపడ్డాడు. అతనికి భార్య సంపాదన కూడా తోడైంది. ఇద్దరూ కలిసి చెమటోడ్చి 150,000 రూపాయలు జమ చేశారు. ఆ డబ్బుతో వృద్ధాప్యంలో కాస్త ధీమాగా ఉండొచ్చని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇంట్లో భద్రంగా దాచుకున్న నగదు చెదలు తిన్నాయి. దీంతో ఏం చేయాలో తోచక బ్యాంకుల చుట్టూ తిరిగారు. బ్యాంకులు ఆ డబ్బును తీసుకోమని చెప్పడంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీ నగర్కు చెందిన సుతారి మేస్త్రి గడ్డం లక్ష్మయ్య కూలి పనులు చేస్తుంటాడు. ఆయన భార్య లక్ష్మి ఎండుమిర్చి తొడిమలు తీసుకుంటూ చిల్లర వెనుకేస్తోంది. ఇలా ఇద్దరూ కలిసి 150,000 వరకు దాచిపెట్టుకున్నారు. వారికి సంతానం లేకపోవడంతో ఆ డబ్బు ఆసరాగా ఉంటుందని భావించారు. కానీ అంతలోనే వారి ఆశలు చెదల రూపంలో చెల్లా చెదురైపోయాయి. సూట్ కేసులో దాచుకున్న నోట్లకు చెదలు పట్టడంతో పనికి రాకుండా పోయాయి. నోట్ల ముక్కలతో బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవటం లేదని వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ డబ్బులు దక్కేలా చూడాలని ఆ వృద్ధ దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కూలి పని చేసి వచ్చి వచ్చిన పరిస్థితి తెచ్చినట్టు దాచుకున్నట్టు వాళ్ళ సూట్ కేసులో పెట్టి ఆడ పెట్టిన పెడితే వాన సెద బట్టి సెదలు పట్టింది. అన్ని సెదలకు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఏదన్నా మీరే గవర్నమెంట్ సహాయం చేయండి. 150,000